ఆరోగ్య సమస్యలకు అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలు అద్భుతం, కానీ ఆ సేవలు గ్రామీణ ప్రజలకు సరిగ్గా అందడం లేదు. దీనికి వైద్యుల కొరత కూడా ఓ కారణం. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు రోబోటిక్ టెక్నాలజీతో ఓ యంత్రాన్ని రూపొందించింది ప్లబ్సి. వైద్యులు దూరంగా ఉన్నా టెక్నీషియన్ అవసరం లేకుండానే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం ఆ ఆవిష్కరణ ప్రత్యేకత. ఐఐటి హైదరాబాద్ లో జరిగిన ఇన్నోవేషన్ డే 24లో ప్రదర్శించిన ఈ స్కాన్ యంత్రానికి మంచి స్పందన దక్కింది. మరి అసలేంటి ఈ ఆవిష్కరణ, ఎలా పనిచేయనుంది, గ్రామీణ ప్రజలకు ఎలా ఉపయోగపడనుంది అనే అంశాలను ప్లబ్సి సహ వ్యవస్థాపకులు వివేక్ మాటల్లోనే విందాం. మాతృత్వం ప్రతి మహిళకి ఎంతో విలువైంది. అయితే ఆ మాతృత్వాన్ని పొందే సమయంలోనే గర్భం దాల్చినప్పటి నుంచి పురుడు పోసుకునేంత వరకు కూడా ఎన్నోసార్లు అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే పట్టణాలు వరకు పర్వాలేదు, కానీ గ్రామాల విషయానికి వచ్చేసరికి ఎంతోమంది అల్ట్రాసౌండ్లు సరైన సమయానికి అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఆ టెస్టులు చేయించుకోలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా సులభంగా డాక్టర్ పట్టణంలో ఉన్నా సరే గ్రామాల్లో సైతం ఇలాంటి టెస్ట్ని ఒక చిన్న మిషన్ ద్వారా చేసేలాంటి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ప్లబ్సికి సంబంధించిన వాళ్ళు. ప్రస్తుతం ప్లబ్సి కోఫౌండర్ వివేక్ మంతో ఉన్నారు. అసలు దీని ప్రధాన లక్ష్యం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అండ్ దీన్ని ప్రోడక్ట్ స్టేజ్కి తీసుకురావాలంటే ఇంకెంత సమయం పట్టే ఉంది, ఆ ప్రక్రియ ఏంటో అని మాటలు తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేక్ గారు, నిజంగా చాలా ఇన్నోవేటివ్ థాట్ అని చెప్పొచ్చు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో అంటే అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? సో మేము సిఎఫ్హెచ్లో బయోడిజైన్ ఫెలోషిప్ చేసాము ఐఐటి హైదరాబాద్లో. సో అక్కడ ఏంటంటే మేము విలేజెస్కి వెళ్ళి, లైక్ రూరల్ హెల్త్ కేర్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేస్తూ చూసాం. అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు అల్ట్రాసౌండ్ స్కాన్ లేకుండానే డైరెక్ట్ మెటర్నల్ డెలివరీ అటెంప్ట్ చేస్తున్నారు. సో అది ఎంత రిస్కీ అంటే రిస్క్ టు ద బేబీ అండ్ మదర్ ఆల్సో, ఇట్ కెన్ లీడ్ టు మోర్టాలిటీ. అలాంటి కేసెస్లో మనం నార్మల్గా సిటీలో ఉన్న వాళ్ళైతే 4-5 స్కాన్స్ చేస్తారు, ఇంకా మల్టిపుల్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తారు. బట్ ఇక్కడ ఏంటి, మనం గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినా కానీ వాళ్ళు స్కాన్కి వెళ్ళట్లేదు. రీజన్ ఏంటంటే దే హ్యావ్ టు ట్రావెల్ టు ద సిటీస్. అట్లీస్ట్ మన తెలంగాణ రీజియన్లో చూసుకుంటే కనుక అట్లీస్ట్ 40 కిలోమీటర్స్ వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఏరియాస్లో వాళ్ళకి లేకపోవడం వల్ల సో వాళ్ళు స్కాన్స్ కంప్లీట్గా మిస్ చేస్తున్నారు. సో మేము, మాకు రోబోటిక్స్ ఐడియా ఉంది, సో వి థాట్ వై కాంట్ వి డెవలప్ ఏ రోబోటిక్ సిస్టమ్. డాక్టర్ అసలు ఫిజికల్ ప్రెజెన్స్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రే వాళ్ళు అసలు అక్కడ లేకుండానే చేస్తున్నారు, వై నాట్ అల్ట్రాసౌండ్? సో దెన్ వీ స్టార్టెడ్ విత్ దిస్, వీ బిల్ట్ ఎ రోబోటిక్ సిస్టమ్. సో వీ అవాల్యుయేటెడ్ మల్టిపుల్ రోబోటిక్ సిస్టమ్స్ అబ్రాడ్ నుంచి, అండ్ దే ఆర్ హైలీ కాస్ట్లీ అండ్ నాట్ ఫీజిబుల్ టు ఫర్ అవర్ రూరల్ సెటప్. సో లో కాస్ట్లో చేయాలి అనే ఉద్దేశంతో మేము వి స్టార్టెడ్ డెవలపింగ్ ఇన్ హౌస్ విత్ ఇన్ హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్లో ఇంక్యుబేట్ అయ్యాము ఐటి సెంటర్. స్థాయిలో మీరు సొంతంగా తయారు చేసిన రోబోట్? కంప్లీట్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ విత్ ఇన్ హైదరాబాద్, ఇక్కడే అవుతుంది అండ్ ఇట్స్ పేటెంటెడ్. సో కాస్ట్ వచ్చేసి విచ్ ఇస్ ఆల్మోస్ట్ 3-4 lakhs అయిపోతుంది. ఇఫ్ కాంపిటీటర్స్ చైనా నుంచి అమ్మినా కానీ వాళ్ళు బేస్ ప్రైస్ ఇస్ అరౌండ్ 50 lakhs. డాక్టర్ అక్కడ లేకపోయినా దీన్ని చేయొచ్చు, ఈ స్కాన్ అంటున్నారు, ఇది ఎలా చేయొచ్చు అండ్ దీన్ని అంటే ఆపరేట్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి? సో ఇది మనకు బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు గూగుల్ మీట్ కానీ జూమ్ కాల్స్ కానీ ఉన్నాయి, సేమ్ అలానే మనం ఒక రిమోట్ డయాగ్నోస్టిక్ సెంటర్ని, ఒక రూరల్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ని రేడియాలజిస్ట్ రిమోట్ కనెక్షన్ తీసుకొని రోబోట్ని రిమోట్ కనెక్షన్ తీసుకుంటారు. సో రేడియాలజిస్ట్ ఏవైతే యాక్షన్స్ చేస్తున్నారో అవే యాక్షన్స్ని రోబోట్ రెప్లికేట్ చేస్తుంది. రెప్లికేట్ చేసి అదే అల్ట్రాసౌండ్ ఇమేజ్ మళ్ళీ బ్యాక్ డాక్టర్కి వచ్చి అక్కడ ఏమే అనార్మాలిటీస్ ఉన్నాయి, అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ డిటెక్ట్ చేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఏ స్కాన్స్కి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అండ్ మీరు ఇప్పటిదాకా ఎలాంటి ట్రయల్స్ చేశారు? ఇవి ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక థొరాక్ రీజియన్, హార్ట్ రీజియన్, కార్డియాక్ అండ్ అబ్డామిన్ అండ్ పెల్విక్ రీజియన్స్ మేము మేజర్గా టార్గెట్ చేస్తున్నాం. అండ్ మేజర్లీ దిస్ టార్గెట్ పాపులేషన్ ఇస్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పేషెంట్స్ విత్ పెయిన్ ఇన్ అబ్డామిన్, బేసిక్గా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కావచ్చు, లివర్ సిరోసిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అండ్ ఎనీ అదర్ పెయిన్ ఇన్ అబ్డామిన్ అండ్ వారికోస్ వీన్స్ పేషెంట్స్కి ఇది మేజర్గా క్రూషియల్ స్కాన్ అట్ ఇనిషియల్ స్టేజ్. ఎర్లీ స్టేజ్లో కనుక ఇవి ఐడెంటిఫై అయితే లేట్ స్టేజ్ క్యాన్సర్లో ఎండ్ అవ్వవు అండ్ క్యూర్ అయిపోతుంది. మీరన్న ఈ మిషన్ డాక్టర్ అవసరం లేకపోవచ్చు, కానీ అక్కడ ఒక టెక్నీషియన్ ఉండాల్సి వస్తుంది. సో ఈ టెక్నీషియన్ కావచ్చు అండ్ ఈ సెటప్ పెట్టాలంటే మళ్ళీ ఒక హాస్పిటల్ లాంటిదో, ఒక క్లినిక్ లాంటిదో, లేదంటే ఒక స్కాన్ సెంటర్ లాంటిదో ఉండాల్సి వస్తుంది. వాటికి పరిష్కారంగా చూపించాలనుకున్నప్పుడు దీన్ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు? సో ఇది ఒక స్మాల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఇప్పుడు మనకి రూరల్లో చూసుకుంటే పిహెచ్సిస్ దగ్గరలో అసోసియేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలానే ఉన్నాయి. అక్కడ బ్లడ్ కానీ యూరిన్ కానీ శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు.
బట్ వాళ్ళకి డాక్టర్ ప్రెసెన్స్ లేక దే కుడ్ నాట్ పుట్ ఏ అల్ట్రాసౌండ్ సెంటర్. సో అక్కడ ఏంటంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు ఒక రోబోటిక్ సిస్టమ్ పెట్టుకుని ఒక సెమీ స్కిల్డ్ అటెండెంట్ జస్ట్ టు మేక్ ద పేషెంట్ ఫీల్ కంఫర్టబుల్, చేతులు ఎలా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీలో ఏం చేయాలి ఇవన్నీ వాళ్ళు చెప్పేసి, అండ్ దే కెన్ గివ్ డైరెక్ట్ రిమోట్ కనెక్షన్ టు ద డాక్టర్. ఈ మిషన్ ఎంత యాక్యురేట్గా పనిచేస్తుంది అంటే రిజల్ట్స్ ప్రాపర్గా వస్తాయని చెప్పడానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు, అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎంత యాక్యురసీ ఉంటుంది? సో ఈ రోబోట్ని మేము ఒక పైలట్ స్టడీ చేసాము విత్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట నుంచి గచ్చిబౌలి కల. సో రిజల్ట్స్ వచ్చేసి 95% లాస్లెస్ కంప్రెషన్ వెళ్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో ఇమేజింగ్ అనేది సేమ్ ఇమేజింగ్ బ్యాక్ వెళ్తుంది, ఆల్మోస్ట్ 100% యాక్యురేట్గా ఉంటుంది. డాక్టర్ చేసిన స్కాన్కి రోబోట్ చేసింది, ఇక్కడ కూడా డాక్టర్ ఆపరేట్ చేస్తున్నారు బట్ ఇన్ ఏ రిమోట్ ప్రొసీజర్, నథింగ్ ఎల్స్ ఇస్ బీయింగ్ చేంజ్. అయితే దీన్ని ఎప్పటికి ప్రోడక్ట్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? సో ఇది ఇప్పుడు మేము ఒక ప్రోటోటైప్ చేసాము, అండ్ వీ టెస్టెడ్ ఇట్ ఆన్ మ్యానిక్విన్, అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ సర్టిఫికేషన్, సర్టిఫికేషన్స్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మాకు ఒక 3 మంత్స్లో క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఒక 6 to 7 మంత్స్లో విల్ లాంచ్ ఇన్ పైలట్ విత్ ఇన్ తెలంగాణ. ఇది మన పబ్లిక్ హెల్త్ సెక్టర్లో ఎలాంటి సొల్యూషన్ అవుతుంది? సో ఇప్పుడు ఇది ఒక ఎవ్రీ పిహెచ్సి లెవెల్లో మనం డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మెటర్నల్ సెంటర్స్లో కూడా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ లేకుండా గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్స్లో అల్ట్రా ప్రెగ్నెన్సీ డెలివరీస్ అవుతున్నాయి. వై? బికాస్ దెర్ ఇస్ నో అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టినప్పటికీ డాక్టర్ కావాలి, డాక్టర్స్ అందరూ సిటీలో ఉండాలని కోరుకుంటున్నారు, బట్ రూరల్ ఏరియా వాళ్ళకి ఎలా? సో ఇది ఒక హార్డ్వేర్ ప్లస్ ఒక వీడియో కమ్యూనికేషన్ కనుక ఉంటే మనకి ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద క్లినికల్ కేసెస్ సాల్వ్ అయిపోతాయి ఒక రోబోట్ హెల్ప్ అంటే టెలికన్సల్టేషన్తో. సో ఇది ఈ ప్లెప్సీ నుంచి వచ్చేటట్లు ఇదైతే ప్రోటోటైప్ స్టైజ్లో ఉందో అంటే దీని సర్టిఫికేషన్కి త్వరలో వీళ్ళు వెళ్ళనున్నారు. అయితే దీని ద్వారా పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ఘనమైన మార్పు తీసుకురావచ్చు అని చెప్పేసి, మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైనటువంటి స్కాన్లని డాక్టర్ లేకపోయినప్పటికీ కూడా కేవలం అంటే ఇంటర్నెట్ సహాయం ద్వారా వాళ్ళకి ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క మిషన్ని ఆపరేట్ చేసి కరెక్ట్గా ఈ యొక్క రిజల్ట్స్ని సాధించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి, దాదాపు 6 నెలల్లోనే దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా త్వరలో తీసుకురానే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు వివేక్. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.